ఇప్పుడు ఆర్పి గారు నిన్న మొన్న మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి పోసాన్ కృష్ణమూర్తి గారు ప్రశ్న పెడుతున్నారు మీ గవర్నమెంట్ కు చేస్తున్నటువంటి ఆరోపణలు వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ పైన ఉగ్ర రూపం పోసాన్ కృష్ణమూర్తి గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం పైన అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఏ విధి విధానాలతో ఉన్నా ఆయన మాత్రం మనం ఒక విషయంలో మనం మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మైహోంభుజాలో మూడు ఫ్లాట్లు అంటే ముప్పై కోట్లు విలువ చేసినట్వి ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆ చైర్మన్ పదవి ఉన్నుండొచ్చు బట్ ఇతనికి ఎందుకు ఇచ్చారు కూడా ఎవరికి వెళ్ళింది అదే ఆయనకు కూడా అది లేదు ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు ఇచ్చాను కూడా కాబట్టి మూడు అంటే ముప్పై కోట్లు విలువ చేసే మైహోంభుజాలో మూడు ఫ్లాట్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అనుకుంటావి తర్వాత ఎఫ్డిసి చైర్మన్ను తర్వాత అడ్డగోలుగా రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ఆయన ఒక అడ్డగోలుగా మాట్లాడిన విధానాన్ని కూడా చాలా భయంకరంగా మాట్లాడు ఎందుకంటే ఇంకా తిరుగులేదు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు ఎదురు లేదు మాకు బెదిరే లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు జనసేన వాళ్ళని మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ విమర్శించినాడు కట్ చేస్తే లోకేష్ గారిని ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినాయి నూట అరవై నాలుగు కూటమికి ఓటమికి పదకొండు వచ్చినాయి ఒక్కసారిగా కూడా షాక్ అయిపోయినాడు ఇదేంది ఈ విధంగా మాట్లాడేను ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇప్పుడు నేనేం చెయ్యాలా మరీ పదకుండా ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో లేదా ఇప్పుడు అన్న అసెంబ్లీకి పోడే నేను బైహోం పూజ నుంచి బయటకు పోలేనే ఇప్పుడు నేనేం చేయను ఒకసారిగా షాక్ అయిపోయాడు టైంకి తినేదిలే టైంకి తాగేదిలే ఎందుకు ఇంట్లో మీద అరస్తున్నాడు అర్థం కాలా మూడే మూడు ఫ్లాట్లు పోతే ఆ ఫ్లాట్ ఇటు పోతే ఇటు ఫ్లాట్ ఈ ఫ్లాట్ ఈ మూడు ఈ మూడు ఫ్లాట్లు ఎట్ట పోతాయో తెలియక దిగులు పడిపోయి టైంకి తినక తాకక సిక్కి సెలవైపోయి బక్క చిక్కుకుపోయి పూర్తిగా తగ్గిపోయినాడు కాబట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా పోసాల కృష్ణ మురళి గారు అనే వ్యక్తి ఆయన త్వరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్డు అదుపు లేకుండా చిరంజీవి గారి గురించి మాట్లాడినాడు కాబట్టి నేను కోరుకునేది ఒకటి పోసాల కృష్ణ మురళి గారు ప్రసమీడు పెట్టారు నేను ఒకటే మాట మాట్లాడుతున్నా గారిని ఏమయా నూట ఇరవై రోజులైంది ఒకే నాలుగు నెలలైంది మొన్నే వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది కూటమి నూట ఇరవై రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు నెలలు ఎలక్షన్స్ అయిపోయి ఇక్కడ రిజల్ట్ అయిపోయి గెలిచింది మీరు ఓడిపోయారు ఓకే ఈ నాలుగు నెలల్లో ఏం చేస్తున్నావు అంటే గెలిస్తేనే అన్న మూడు ఫ్లాట్లు ఇస్తేనే ఎఫ్డిసి చైర్మన్ ఇస్తేనే మళ్ళీ గెలిస్తే విశాఖపట్నంలో పది ఎకరాలు పొలం ఇస్తానంట జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం 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 గెలిస్తే అన్న విజయవాడలో క్షమించాలి విశాఖపట్నంలో నీకు పది ఎకరాలు పొలం ఇస్తానని నాకు తెలిసిన మ్యాటర్ ఇది వంద శాతం నిజం ఆ షాకులో ఉన్నాడు ఆ షాకులో ఉండి బయటికి రాలేకపోయాడు ఉన్న ఆస్తుల్లో కాపాడుకోవాలా నాలుగు నెలలైతే ఆల్మోస్ట్ పార్టీ మీద ఓడిపోయి కూటమి అధికారులకు వచ్చింది సరే గెలిచి గెలుపులు ఓటములు సర్వసాధారణం సహజం అని చెప్తుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో నాలుగు నెలలు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడలేదు ఎగిరిగిరి పడతావు కదా చిరంజీవి గారు అట్ట పవన్ కళ్యాణ్ ఇట్ట లోకేష్ ఇట్ట చంద్రబాబు ఇట్ట అంటుంటావు కదా నాలుగు నెలల్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రెస్కు ఒక్క నోటు పంపించకుండా ప్రెస్ మీటు పెట్టకుండా ఒక డిబ్యూట్కి రాకుండా కనీసం ఒక పేపర్ మీద సంతకం పెట్టి ఇదిగో నేను మాట్లాడలేని బాధల్లో ఉన్నాను నేను షాక్లో ఉన్నా అని చెప్పకుండా ఒక పేపర్ కూడా పంపించకుండా ఎందుకున్నావు అంటే అధికారంలో ఉండాలా అన్న నీకు మంచి మంచి అధికారాలు ఇవ్వాలా ప్లాట్లు ఇస్తూ ఉంటే మాత్రం బాగా మాట్లాడతావు నువ్వు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మనోడు మాట్లాడే విధానాల్లో నేను చూసా డైరెక్టర్లు లెజెండ్లు చిరంజీవి గారు లెజెండ్ రైటర్లు అద్భుతం సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది అంటున్నాడు ఈరోజు ఆ సినిమా సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది రైటర్లు గొప్పవాళ్ళు డైరెక్టర్లు గొప్పవాళ్ళు నేను మాట్లాడుతూ ఉండవే అంటే ఈరోజు నీకు అవకాశాలు లేవు సినిమా ఇండస్ట్రీలో ఒక పార్టీ తరపున కాకుండా ఒక పార్టీ నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నువ్వు దూషించావు ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం నేను పక్కన పెట్టింది సినిమాలు లేవు కాబట్టి అన్ని క్రాఫ్ట్స్ని దేవుళ్ళు అంటోళ్ళు మంచోళ్ళు లెజెండ్లు చెప్తున్నాడు ఇంకో పాట చెప్పాలి ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే నేను నీతిగా సంపాదించుకున్నాను ఆస్తులు అన్నాడు ఏమంత ఈయన టాప్ రైటరు ఏ సినిమాకి ఈయనంత టాప్ రైటర్ కోట్లు తీసుకున్నాడు మైహోంభూజాలో ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే మూడు ప్లాట్లు కొని అంత అంటే మైహోంబూజాలో ముప్పై కోట్లు విలువ చేసే మూడు ప్లాట్లు అంత స్థాయి సినిమాలు ఏం చేశాడు మనిషి ఏ సినిమా ఆర్టిస్ట్గా చేస్తే ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు సంపాదించేంత సినిమాలు లెక్క నుంచి వచ్చాయో లెక్కలు చెప్పని చెప్పండి చూద్దాం మై గోంబూజాలు మూడు కోట్లు నీకు మూడు ఫ్లాట్లు ఉన్నాయా లేదా నాకు సమాధానం చెప్పు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నీకు పది ఎకరాల పొలం రాసిస్తాడా లేదా నిజం చెప్పు అడ్డగోలుగా అధికార ప్రతినిధిలా ఉంటూ మాటలు మాట్లాడేసి అప్పుడప్పుడు బ్లాక్ మనీ తీసుకోలేదో నాకు అది అబద్ధం చెప్పని చెప్పు చూద్దాం నేను మాట్లాడే మాట ఒకటే ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉండవు కదా అవి నీ అబద్ధాలు అవి నీ అబద్ధాలు కదా ఒకటే రెండో చూసుకో ఎన్ని మాట్లాడతాడు చిరంజీవి గారు మాట్లాడమన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమన్నారు నేను నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించాను నువ్వు నీతి నిజాయితీగా సంపాదిస్తే మై హోం పూజలు ముప్పై కోట్లు విలువ చేసే ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంత నీతి నిజాయితీగా నీకు ఒక సినిమాకి ఎంత డబ్బులు ఇచ్చారు అవి ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ కొన్నావు నువ్వు ఎంత వైట్ మనీ ఇచ్చినావు ఆ లెక్కలని ఒకసారి చూపించు నీకు వచ్చినాయి వైభవం పూజాలోనే మూడు ప్లాట్లు ఎందుకు కొనాలా కాదే అర్పయ్య గారు బయటికి రాకుండా ఉంటేనే నాలుగు నెలలు ఎందుకు రాలేదంటారు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్న రోజునే మళ్ళీ తిడుతుంటారు అవును ఏంది ఇది రోజా గాని అంబటి రాంబాబు గాని పేరిని నాని గాని మా ఊరు దోడ ఉంటాడు నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గాని వాళ్ళు రెండు నెలల ముందు ఏడొచ్చారండి తర్వాత షాకులోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వామ్మ మన ఆస్తులు ఎక్కడ పోతే తెలిసిన తర్వాత కదా వచ్చింది వాళ్ళు ఓకే మొత్తం ఏడొచ్చారు వాళ్ళు నేను అదే చెప్పేది మనవాడికి ఇంకా దోళ ఆ నోటి దోల ఇంకా పోలా ఎవరిని పట్టుకుంటే వాళ్ళని చూడు వీళ్ళు పరామర్శ అంటే వీళ్ళు వీళ్ళని పరామర్శించే స్థాయి నుంచి వీళ్ళు విమర్శించే స్థాయికి రావడం అనేది కరెక్ట్ కాదు ఈయన ఒకటే ఒకటి మాట్లాడుతున్నాడు ఆ ఛానల్ కరెక్ట్ కాదు ఈ ఛానల్ కరెక్ట్ కాదు ఓకే ఇది చూడండి కీలక ప్రెస్ మీట్ అంట పోసాన క్వశ్చన్ మరి కీలక ప్రెస్ మరి ఆ రోజు అన్నం ఓడిపోయి రోడ్డు మీద పడిపోయి బాధలో ఉన్నాడే ఆ రోజు కీలక ప్రసమిట మీట్ ఎట్లా నువ్వు ఎందుకు పెట్టలేదు ఆ రోజు నాలుగు నెలలు పట్టిందా అంటే నీకు సాక్షి గొట్టం ఇంట్లో ఉంటది కదా గొట్టం ఇటు పెట్టుకుంటావు కదా సోఫా ఇటు పెట్టుకుంటావు కదా ఇటు కదా ఆ గొట్టం ఇవిడిపోయాడు ఈ మధ్యలో నీకు ఆ టేబుల్ ఎవడు పట్టిపోయాడు నీకు ఇప్పుడు కాబట్టి ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు దయచేసి సినిమా ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకో మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా గెలవడం నీతి నిజాయితీ మీ అనలో సున్నా ఉన్నాయి నువ్వు వీళ్ళని పరామర్శించడం ఇవన్నీ పక్కన పెట్టి ఎమర్జెన్సీలో పక్కన పెట్టి నీ పద్ధతి నువ్వు చేసుకుంటే పైకి వస్తావు లేకపోతే సర్వనాశనం అయిపోతావు అంతే ఆడసి కూసిన వాణి పొడుస్తా ఈ పొడుస్తా ఆ ఛానళ్ళు ఈ ఛానల్లో ఇన్ని మాట్లాడతావు కదా విజయవాడలో భయంకరమైనటువంటి వర్ష వర్షపాతం నమోదైంది వరదలు బీభత్సవంగా అక్కడ ఎగుసపడ్డాయి ముప్పై లక్షల మంది జనాలు విశాఖపట్నం అదే విజయవాడ నగరంలో చిక్కుకుపోయి వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఉంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన బర్త్డే రోజు ఎక్కడ కేకులు తీసుకొస్తారు అది పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ మేరకు ఆయన ఆగాడు చేసుకున్నాడు పోయినాడు ఈ నాలుగు నెలల్లో నువ్వు ఇంట్లో టీవీ ఉంది కదా నువ్వు టీవీలో చూస్తున్నావు కదా ఒక రూపాయి బిల్లు పంపించావా చెప్పుకోసాను కస్టమర్లే ఒక్క రూపాయి బిళ్ళైనా నువ్వు ప్రకటించావా పోసాను కస్టమర్లు పది పైసలు పంపించాడు పదివేలు పంపించాడు పది లక్షలు పంపించాడు పది కోట్లు పంపించాడు కనీసం బాధపడ్డాడు వాళ్ళని చూసి భయపడ్డాడు పోసాలకు వసే నేను ఇంత ఇస్తున్నాను అన్నది మీ సాక్షిలో కనబడ మిగతా ఏ ఛానల్లో కూడా కనబడలా ఆ విధంగా వాళ్ళు చచ్చిపోతూ ఉంటే నువ్వు అన్న దగ్గర తీసుకున్న డబ్బులు ఒక అంత రూపాయి కూడా నీకు ఖర్చు పెట్టాలని నీ ముఖాన్ని కనిపించలేదా వాటి గుస్తే చిరంజీవి గారి ఫ్యామిలీని తిడుతుంటే నన్ను తిట్టమన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిడుతుంటే నన్ను తిట్టమని అని చెప్తున్నావే వరదల్లో చిక్కుకుపోయిన విజయవాడలో విషాదంలో ఉండేటువంటి వాళ్ళ కోసం పది వయసులు డబ్బులు ఇవ్వక పది పది నిమిషాలు కూడా వాళ్ళ కూర్చో మాట్లాడిన సందర్భం కూడా లేదే తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని లపో దిపోమని హిందువులంతా మొత్తుకుంటా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తా ఉండవు దాని గురించి అసలు ఒక డిబ్యూట్కి రాలేదే ఒక సమావేశం పెట్టలేదే ఆ ఒక సన్నివేశం కూడా నువ్వు కిరి ఒక సన్నివేశంలో కూడా నువ్వు పాల్గొనలేదే అంటే నాలుగు నెలలు పట్టిందా నువ్వు నువ్వు కోలుకోవడానికి నువ్వు తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకో నీ జీవితం ఎత్తు పల్లాల వల్ల పైకొచ్చుండొచ్చేమో నీ జీవితం సర్వనాశి నువ్వు వేలు చేసుకుంటున్నావు జాగ్రత్త